కామన్ సెన్స్ లేని తండ్రిని నేనే. టీవీ టవర్ లో అంతెత్తు పెరిగారు, మీకు కాస్త బ్రెయిన్ లేదా? నీ బుద్ధుందా? నీకు రూల్స్ తెలుసా? ఎవడా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? నీ సంగతి తర్వాత చెప్తా. నువ్వు లేచావు ఎందుకమ్మా? నువ్వు కూర్చో. టీ బాగుందా? మరి పక్కన పడే. వెళ్ళి స్పెషల్ టీ పెట్టరా, వెళ్ళు. ఓకే సార్. ఏజీ ఎక్కడ? సెల్లో ఉన్నాడు సార్. సెల్లో ఎవరినడిగి సెల్లో వేసావు? ఆయన ఏమైనా చేంజ్ నచ్చరా, పిక్ పాకెట్ రా. ఏమనుకుంటున్నావయ్యా? ఓపెన్ చేయండి. చూస్తామండి, ఓపెన్ చేయండి సార్. నీకు అభ్యంతరం లేకపోతే నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. మిస్టర్ ఏజే, బయటికి రండి. ప్లీజ్ కమ్. ఇలా కూర్చోండి. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? పెట్టారు. ఏం చేశారు? హెల్త్ పాడైతే హాస్పిటల్ కూడా తీసుకెళ్లేదు, డాక్టర్ని కూడా తీసుకురాలేదు. అవునా? నేరం రుజువై జైలుకి పంపేదాకా పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని ఎన్నిసార్లు మీ కౌన్సిలింగ్ చేయాలయ్యా? హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం నేరం. వీళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నువ్వు 3 నెలలు సస్పెండ్ అవుతావు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా సస్పెండ్ అయి ఉన్నావు. నీ కెరీర్ ఏమవుతుందో ఆలోచించు. సారీ సార్. లాయర్ని తీసుకొచ్చాను, కనిపించట్లేదా? ఆ బెయిల్ పేపర్స్ మీద సైన్ చేయి. ఓకే సార్. సార్ అది ఒకసారి చెక్ చేసి. ఏం నువ్వు చెక్ చేసేది? ఆల్రెడీ నేను చెక్ చేశాను, నువ్వు సంతకం చేయి. ఓకే సార్. గారికి నీ చేత్తో నువ్వే ఇవ్వు.
కేసులో సిబిఐ ఇన్వాల్వ్ అయిందా? ఎస్ సార్. సిబిఐ మాకేం సంబంధం లేదని చెప్తున్నారు? సిబిఐ ఆఫీసర్ విక్రమ్, ఈ కేసు మిస్టర్ విక్రమ్ డీల్ చేస్తున్నారు సార్. అంటే పర్సనల్ గ్రజ్ పెట్టుకుని మీ ఇద్దరు ఇదంతా చేస్తున్నారా? సిబిఐ ఇన్వాల్వ్ అయితే సిబిఐ కార్యాలయంలో విచారణ చేయాలి, అవునా? ఎస్ సార్. మరి ఇక్కడెందుకు సెల్లో వేసావు? ఎందుకు ఇబ్బంది పెట్టావు? ఆయన వైఫ్ లోపలికి అలౌ చేయకుండా బయట చెల్లో ఎందుకు ఉంచావు? ఇవన్నీ ఎందుకు చేసావు? అంటే నీకు ఏజీ అంటే పర్సనల్ గ్రడ్జ్ ఉందన్నమాట. నీకు సపోర్ట్ చేసినందుకు ఏజేకి ఏ గతి పట్టించారో చూసావా? ఉంది ఉంది. రేపు కమిషనర్ ఆఫీస్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. ఉంది, నీకు ఆ విక్రమ్కి ఇద్దరికి ఉంది. సారీ సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ సార్. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, లాక్డౌన్ వల్ల రేపటి నుంచి కోర్టుకి 3 మంత్స్ సెలవులు. సో 3 మంత్స్ తర్వాత ఏజే కోర్టుకి హాజరవుతారు. అప్పటి వరకు ఆయన జోలికి ఎవరైనా వెళ్ళారనుకో, నేను మీకు ఫోన్ చేస్తాను సార్. నువ్వు చాలా షార్ప్ అమ్మా. టీ బాగుందా? బాగుంది సార్. గుడ్, వెళ్దామా? రండి సార్. కొంచెం స్పీడ్ తగ్గించుకో. చిబద్రి, వాళ్ళు తీసుకెళ్లారు సార్ జస్ట్ ఇప్పుడే. ఓకే సార్. ఓకే లాయర్ గారు, థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇప్పటికైనా నోరిప్పారు. ఏంటి సడన్ గా ఈ అరెస్టు, సెల్ వేయడం, ఇదంతా షాకింగ్ గా ఉందా? కాదు, నన్ను అరెస్ట్ చేసిన కారణం కరెక్ట్ కాదు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని నేనెందుకు చంపుకుంటాను? అది మూర్ఖులకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే, కోర్టులో న్యాయమే గెలుస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని బయటికి తీసుకురావడం కోసం నేను చేసిన ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను. మీరు మాకు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చెప్పానా నీ వల్ల ఏది కాదని? మిస్టర్ ఏజే, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కానీ ఒక్క విషయం, మీ చుట్టూ ఏదో జరుగుతుంది. మీకు కనపడేది ఒకటి, వినపడేది ఒకటి, జరిగేది మరొకటి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. మీరు ఎంత రిస్క్ తీసుకుని నన్ను విడిపించడానికి కారణం తెలుసుకోవచ్చా?
యాక్చువల్లీ మీకు నేను హెల్ప్ చేయడానికి కారణం మీ ఇంట్లో వాళ్ళే. కానీ వెళ్దామా ఏజీ? ఏజీకి హెల్త్ బాగాలేదు సార్. వెళ్తాను. నువ్వేంటి, నీ వల్ల ఏజెంట్ విడిపించానని ఎందుకు చెప్పొద్దన్నా? భాను విడిపించడం ఏంటి? ఈ అమ్మాయి మీకెలా తెలుసు? ఇప్పుడు చెప్పు, అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ క్రెడిట్ అంతా తనెందుకు తీసుకుంటుంది? నీ హెల్ప్ ఎందుకు హైడ్ చేస్తున్నావు? నేనే అరెస్ట్ చేయించానని అపార్థం చేసుకున్నారు. నేను ఎలాగైనా విడిపిస్తానంటే నీ వల్ల నేను బయటికి రావడం కంటే జైలుకెళ్లడమే నయం అనుకుంటాను అన్నారు. అందుకే నా వల్లే విడుదలవుతున్నారని ఏజీకి తెలిస్తే బెయిల్ వద్దంటారని మిమ్మల్ని చెప్పొద్దన్నాను. విన్నావు కదా, ఇంక బయలుదేరు. దక్ష, ఈ విషయం ఏజీకి గాని ఇంట్లో వాళ్ళకి గాని చెప్పొద్దు. నీ ముందు అవమానం జరిగితే జరిగింది. ఈ పని నా అకౌంట్లో వేసుకొని నా ఇంపార్టెన్స్ని ఇంకా పెంచుకుంటాను. ఏజీని విడిపించినందుకు చాలా థ్యాంక్స్ సార్. దట్స్ ఓకే. మీ ఇద్దరి మధ్యన ఏదో గ్యాప్ ఉన్నట్టుంది. ఆ గ్యాప్ పోగొట్టాల్సిన బాధ్యత నీది. ఓకే, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. నానా, లోపలికి రాకు. ఎందుకు నాన్నా? లోపల నాకు పెళ్లి కావలసిన కూతురుందమ్మా. నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా నాన్నా? నువ్వు తప్పు చేయలేదు అంటే ప్రపంచమే నమ్మటం లేదమ్మా. నేనెంత అయినా మీ ముందు మేమెంత? నువ్వు చాలా గొప్పదానివి. హత్య చేసిన భర్తని కటకటాల మీదకి పంపడానికి నీ జీవితాన్ని కాపురాన్ని
నీ భవిష్యత్తునే పణంగా పెట్టగలిగే దిట్టవి. నాన్నా, నేను ఏ పరిస్థితుల్లో విక్రమ్ కి సహాయం చేయాల్సి వచ్చిందో నీకు తెలీదు. నువ్వు విక్రమ్ కి సహాయం చేసే ముందు నీ భర్త నీకెంత సహాయం చేశాడో మర్చిపోయావా? నేను ట్రీట్మెంట్ చేయను అని వెళ్తుంటే ఆయన మన డిస్కషన్ అంతా అక్కడే ఉండి విన్నారు. మీరు ఇమీడియట్ గా వెళ్ళి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఆయన వల్లే మీ చెల్లి బతికింది. సాటి మనిషికి వ్యాపారంలో నష్టం వస్తే వీలైతే సాయం చేయాలి, లేదంటే సానుభూతి చూపించాలి. పది మందిలో నా గౌరవాన్ని పెంచారు, ఏమిస్తే మీ రుణం తీరుతుంది? నాకు తెలుసు నానా. తెలిసే నీ భర్తకు శత్రువైన వాడికి సహకారం అందించావు అంటే నీకెంత ధైర్యం అమ్మా? నీకు పెళ్ళయ్యి ఎన్ని రోజులైనా నీకు నీ భర్త అంటే ఏంటో అర్థం కాలేదా? నేనేంటో నాకే అర్థం కావడం లేదు. నేనేంటో కన్న తండ్రివి, నీకే అర్థం కావడం లేదు. ఇంకేం అర్థం కాలేదమ్మా? నీ భర్తను జైలుకు పంపడానికి కూడా వెనుకాడలేదు అంటే ఏ కీర్తి ప్రతిష్టల కోసం, ఏ కిరీటాల కోసం, ఏ బంగారు పథకాల కోసం ఇంత దారుణం చేసావనుకోవాలా? పోనీలేనన్నా, నేను చేసింది తప్పే. ఇంతకుముందు ఎన్నోసార్లు చెయ్యని నేరానికి నేను క్షమించమని అమ్మ ఫోటో ముందు చీటీలు రాసి అంటించేదాన్ని. ఈసారి నిజంగానే తప్పు చేశానేమో. ఆ తప్పు కూడా అమ్మ దగ్గర క్షమించమని రాసి పెట్టిపోతాను. ఇది మీ అమ్మ కూడా క్షమించరా నేరం అమ్మా? నాన్నా, నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారం అతని ఇష్ట ప్రకారమో జరిగి ఉండకపోవచ్చు, కానీ అతను నిన్ను గెంటేయలేదు. ఎందుకంటే ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరిగినా జరగకపోయినా అతను నీ మెళ్ళో తాళి కట్టిన భర్త, అందుకే భరించాడు. నువ్వు గాని ఆ ఏజీ ఇంటికెళ్ళి ఆ సాక్ష్యాలు సంపాదించకపోతే మీ నాన్న జైలుకి వెళ్తారని చెప్పటానికి. అప్పటి నుంచి అతను ఇప్పుడు మన కుటుంబానికి సంబంధం లేని వ్యక్తిలా ప్రవర్తించలేదు. సంక్రాంతికి మన ఇంటికి వచ్చినప్పుడు అతన్ని మనం ఎంత ఇబ్బంది పెట్టినా వెళుతూ వెళుతూ మన కష్టం తీర్చిపోయాడే తప్ప, మన ఇంటి పరువు నిలబెట్టిపోయాడే తప్ప ఏనాడు మనకు అవమానం జరగనివ్వలేదు. అలాంటి మనిషికి నువ్వు చేసిందేంటి? అవమానం. అవమానమే కాదు, నమ్మక ద్రోహం చేశావు. ఆ ఇంట్లో ఉంటూ ఆ ఇంటి తిండి తింటూ ఆ ఇంటికి అన్యాయం చేశావు. వెళ్ళు, మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళు. నీకు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదని నిన్ను గంటేస్తే ఇంకెక్కడికైనా వెళ్ళు. దయచేసి పుట్టింటికి మాత్రం రాకు. కాపురాన్ని కూలదోసుకున్న అక్క ఇంటి మీద ఉంది అంటే చెల్లెలకు వచ్చే సంబంధాలు వెనక్కిపోతాయి. నాన్నా, వెళ్తాను నాన్నా. నిజమే, నాలాంటి ఆడపిల్లలు, నాలా ఆలోచించే ఆడపిల్లలు, నాలాగా కుటుంబం కోసం ఆలోచించి బ్రతుకుని బూడిద చేసుకునే ఆడపిల్లలు ఎప్పటికీ బాగుపడలేరని, ఎన్నటికీ ఎవరు అర్థం చేసుకోలేరని నాకివాళ్ళే అర్థమైంది. నేను చేసింది మీ దృష్టిలోనే కాదు, అందరి దృష్టిలోనూ తప్పే. అందుకే ఇక ముందైనా అలాంటి తప్పు జరగకుండా, అలాంటి పరిస్థితుల్లోకి నన్నెవరూ నెట్టేయకుండా ఉండాలని అమ్మ ఫోటో ముందు కోరుకుని ఈ తప్పుని మన్నించమని రాసి పెట్టి వెళ్ళిపోతాను. కనీసం ఒక్క 5 నిమిషాలైనా నన్ను లోపలికి రానివ్వు నాన్న.